హోప్ టీవీ ఇండియా ప్రేక్షకులకు ప్రవీణనామలో శుభములు క్రీస్తు ఉపమాన ప్రబోధములు అనేటువంటి విషయము ఈరోజు మనము ఈ ధారావాహికలో మనము ధనవంతుడు లాజులు అనే అంశమును గురించి చర్చించుకొని పోవచ్చున్నాము ఈ చర్చనీ అంశమునకు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మన మధ్య అతిథులు ఉండుట చాలా సంతోషము వారిని కూడా యొక్క కార్యక్రమానికి ఆహ్వానిద్దామా నమస్కారం అండి ఇంద్ర గారు మనోహర్ గారు ఈ రోజు మనం ధనవంతుడు లాజురా అనేటువంటి అంశాల గురించి చర్చించుకుని పోవచ్చు ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అవునండి ఎపిసోడ్ అయితే లాజురు ధనవంతుల మధ్య ఉన్నటువంటి భేదం ఏంటో మా ప్రేక్షకులు తెలియజేస్తారండి తప్పకుండా అయితే ధనవంతుడు విలాసవంతుడు అండి నార బట్టలు ధరించుకొని మంచి ఆహారము మంచి వసతులు ఇంకా రాజభవనం లాంటి ఇల్లు ఈ విధంగా నివసించేవాడు అండి అయితే లాజర్ అనేవాడు మన కురుపులో తోటి పురుగులతోటి అన్నం లేకుండా ఆయన ఇంటి ముందు అలా తిరిగేవాడండి ఆయన టేబుల్ మీద నుండి ఏదైనా జారి పడితే ఇందునేమో అని ఆశపడేవాడండి అలాంటి పరిస్థితుల్లో తిరిగేవాడండి అంటే లాజర్ ఏమో దరిద్రుడు ధనవంతుడేమో మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు అండి భాగ్యవంతుడు భాగ్యవంతుడు దరిద్రుడు అని వీళ్ళు అనొచ్చండి సో ఇలాంటి స్థితిలో వీళ్ళు ఉన్నారండి సో ఈ స్థితిలో మరి ఈ యొక్క మన ధనవంతుని స్థితి ఏమో ఒక మంచి స్థితి అయితే లాజర్ స్థితి ఏమో ఒక దరిద్ర స్థితి అండి ఇది అక్కడ వాళ్ళ స్థితి థ్యాంక్ యూ అండి చాలా చక్కగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు మరి ఇంద్రగారు గారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ధనవంతుడు యొక్క పాత్ర మన వారి యొక్క పాత్ర ద్వారా మనమే గ్రహించగలుగుతాము ధనవంతుడు లాజరు ధనవంతుడు ఎప్పుడు ఆయన సుఖంగా ఉంటాడు మేడం ఈ ఈ లోకంలో సుఖంగా ఉంటాడు కానీ పరలోకంలో ఒక ఉపమానం ఇది ఒక ఉపమానం మాత్రమే బైబుల్లో అయితే ఆయన చనిపోయినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడని ఈయన చూస్తాడు లాజర్ని చూస్తాడు చూసినప్పుడు అబ్రహాం కుమారుని అంటే అబ్రహాంని ఇక్కడైనా హెత్తుగా చూపిస్తున్నాడు యేసు ప్రభు కంటే కూడా ఎక్కువ చూపించుకుంటున్నాడు ఈయన అంటే అబ్రహాం సంతానం నుంచి నేను వచ్చాను అంటే గొప్పవారుగానే చూపించుకుంటున్నాడు కానీ తగ్గింపు స్వభావం ఈయనలో లేదు అయితే ఆయన అక్కడ ఉన్నాడు కదా మరి ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అనుకుంటాడు అంటే ఈ లోకంలో కష్టపడ్డ వాళ్ళకి పరలోకంలో మరి సుఖం దొరుకుతుంది ఇక్కడ సుఖం అనుభవించి మరి వేరే విషయాలను పట్టించుకొని వాళ్ళకి అక్కడ తీర్పు దినం ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ టెక్స్ట్ కూడా మనం చదివినట్టయితే చాలా పదహారో అధ్యాయంలో మనకు లాస్ట్ వచనం వరకు ఉంది ఒకటి నుంచి కూడా మనం చదివినట్లయితే పంతొమ్మిది నుంచి చదివినట్లయితే ఎక్కువ మనకి ఇక్కడ వివరించబడ్డాయి అవునండి చాలా చక్కటి విషయాలు మరి మాకు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ లాజర్ పాత్ర ద్వారా మనము ఏం నేర్చుకుంటాము నిజంగా మనం మరి రాజ పాత్ర ద్వారా పరలోక రాజ్యంలో చేరుకుంటామా ప్రేక్షకులకి విషయాలు బోధించవలసింది అవునండి లాజర్ పాత్ర ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది లాజర్ గారి పాత్ర ద్వారా ఏం నేర్చుకుంటున్నాం అంటే లాజర్ గారు కంప్లీట్ దరిద్రమైన హీన స్థితిలో ఉన్నారండి అయితే ఆనాడు ఆ లాజర్ విషయంలో ఒక ఉపమానం ఒక ఒక లాజర్ కదండి ఈ రోజులలో కొన్ని వేల లక్షల మంది లాగర్లు తిరుగుతున్నారండి రోడ్ల మీద సరైన టైంకు ఆహారం లేకుండా సరైన టైంకి స్నానం లేకుండా సరైన బట్టలు లేకుండా దిగంబరంగా ప్రతి క్షణం క్షణం దిగులు దిగులు భయం భయం ఉరుములు మెరుపులు మెరుపుతుంటే చల్లులు గాలులు ఎండలు ఇవన్నీ మెరుగుతుంటే రోడ్ల మీద తిరుగుతుండారండి పుళ్ళు పురుగులై కాళాలు పడుతూ తిరుగుతుండారండి ఆ ఒక్కో లాజర్ కదండి ఈరోజులలో కొంత లక్షల మంది లాజర్లు తిరుగుతున్నారు ఆ లాజర్లను అందరినీ కూడా మరి మన క్రైస్తవులు చేరదీసినట్లయితే బాగుంటుందండి చాలా బాగుంటుందండి అయితే ఈ యొక్క లాజరు క్యారెక్టర్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈ లాజర్ అనే క్యారెక్టర్కి మనం చేరదీసినట్లయితే ఈ లాజర్ అనే క్యారెక్టర్ని మనం చేరదీసినట్లయితే రేపు మన దేవుడు ఏమంటాడంటే నా తండ్రి చేత ఆశీర్దింపబడిన వారలారా లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యంలో స్వసించుకోండి నేను ఆకులు కొంటిని నాకు ఆహారం ఇచ్చి తిరి నేను కొంటిని నాకు దాహం ఇచ్చి తిరిగి నేను నిఘంబడినట్ని నాకు బట్టలు ఇచ్చి తిరిగి రండి లోపలికి అంటాడు ఈ లాజర్ క్యారెక్టర్ ద్వారా మనం మనకేమి ఏర్పడుతుందంటే పరలోకానికి మార్గం ఏర్పడుతుందండి పరలోక మార్గాన్ని చూస్తామండి ఈ లాజర్ క్యారెక్టర్ని మనం ఆదరించినట్లయితే అవును లాజర్ గారు కూడా అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దేవుణ్ణి నిందించలేదండి ఎప్పుడు దేవుణ్ణి ఎప్పుడు దూషించలేదండి చనిపోయేంత వరకు కుర్పులతో ఉన్నా కానీ ఆయన దేవుని స్థుతిస్తూనే అటువంటి పరిస్థితుల్లో ఉంటూ కూడాను మరి నిజంగా దేవుణ్ణి నామానికి అవమానం తీసుకురాకుండానే తను ఉన్న స్థితిలోనే దేవుని స్థుతించాడు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా కానీ దూషించకుండా దేవుణ్ణి మరి ద్వేషించకుండా దేవుని స్తుతించి జీవించాడండి ఆయన మరణం పర్యంతం వరకు కూడా ఎస్ అందుకని ఆయన మరి కొంతమంది ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు లేడు ఎక్కడున్నాడు మాకెందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు అయితే నేను ఒక చిన్న అనేవారు వింటున్నాను ఇన్స్టిట్యూట్ చెప్పాలనుకుంటున్నాను అని తప్పకుండా చెప్పండి మీరు స్పైసర్ ఎప్పుడు ఎప్పుడున్నారో నాకు తెలియదు రెండు వేల సంవత్సరంలో స్పైసర్ కాలేజ్ నుండి బయటికి వచ్చింది ఒక కుటుంబం జాన్సన్ డేవిడ్ అని జాన్సన్ అండ్ నోనా డేవిడ్ అని వాళ్ళు ఒకప్పుడు చాలా మంచి పరిస్థితుల్లో ఉన్నారండి అంటే వాళ్ళు ప్రొఫెసర్స్ ఇద్దరు కూడా స్పైసర్ కాలేజీలో ఇద్దరు కూడా ప్రొఫెసర్స్ టీచర్స్ అయితే వాళ్ళ పరిస్థితి బాగలేకపోవటం ద్వారా వాళ్ళు కూడా ఈ రోడ్డు మీదకి వచ్చారు బాధపడుతున్నారు కానీ ఆ కుటుంబం ఎప్పుడు కూడా దేవుణ్ణి వదలలేదండి ఆ జాన్సన్ నూనె ఉన్నారు కదా ఆమె ఎప్పుడు దేవుణ్ణి పూజించేదండి ఎప్పుడు ప్రార్థన చేసేదండి ఎప్పుడు బైబుల్ వాకింగ్ చెప్పేదండి అందరిని పిలిచి కూర్చోబెట్టి బైబుల్ వాకింగ్ చెప్పేదండి పాటలు పాడేదండి వాళ్ళ పిల్లలు మంచి పాటలు పాడేవారండి అయితే ఇక్కడ నాకేం జ్ఞాపం వస్తుందంటే లాజర్ గారు కూడా ఎప్పుడు కూడా దేవుని విడవలేదు ఆ పరిస్థితులు సో ఈ ఫ్యామిలీ కూడా అసలు ఎప్పుడు విడవలేదండి అట్లా వాళ్ళ కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని మర్చిపోలేరు మర్చిపోలేదండి తన పిల్లల్ని పెట్టుకొని ప్రార్థించేదామే ఇటువంటి స్థితి ఎందుకు ఇచ్చావు ప్రభావని అనలేదు దేవుని చిత్తం ఏమి రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తుందండి మార్నింగ్ లేవగానే కుటుంబ ప్రార్థన మధ్యాహ్నం తినేటప్పుడు కుటుంబ ప్రార్థన ఈవినింగ్ పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన చేస్తుందండి అంటే దేవుని పూజించడానికి ఒక ధనము ఒక దరిద్రము అడ్డు రాదండి అవునండి దేవుని పూజించడానికి ఏం కావాలంటే మంచి మంచి మనసు కావాలి చాలా ధన్యవాదాలు అండి చక్కటి విషయాలు తెలియజేస్తారు మనం చిన్న విరామం తీసుకుందాము విరామం తర్వాత మరలా కలుసుకుందాము చూస్తూనే ఉండండి విరామం తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాము తిరిగి స్వాగతం మరి ఇంద్రగారు గారు మరికొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా ధనవంతుడు లాజర్ కథలో నరకం ఇప్పుడు ఉన్నదా నిరు దాని గురించి అయిందా కాలేదు మేడం ఇప్పుడు కాలేదు అది ఇప్పుడు కాదు కూడాను ఎందుకంటే ఇప్పుడు నర పరలోకం గురించి మనం ప్రయాసపడుతున్నాం నరకం ఉన్నదని మనకు తెలియదు అది సోధామ గుమ్మర పట్టణంలో కూడా ఆ విధంగానే జరిగింది అయితే వెయ్యేండ్ల కాలం పూర్తయిన తర్వాత తీర్పు దినం అప్పుడు మనకు నరకం చూపించబడుతుంది కాబట్టి ఇప్పుడు నిరూపణ అవ్వలేదు దీని గురించి అంటే నేను మధ్యలో వచ్చాను ఇప్పుడు పంట మొత్తం కోసిన తర్వాత మేడం మన గోధుమలను గురుగులను వేరు చేసిన తర్వాత ఈ గోధుమలను కాలబెట్టాలన్నీ ఏమి తయారు చేసి పెట్టాం అప్పటి వరకు ఒక ఇల్లు కానీ ఒక షెల్టర్ కానీ తయారు చేసి పెట్టాం అవును దాన్ని అప్పటికప్పుడు కాలువ పెట్టేస్తాము అలాగే మరి ఈ రెండో రాక లోపల కూడా నరకము అనేది తయారు చేయరు అప్పటికప్పుడే తయారవుతుంది సదాభగౌర పట్టణం మీద అయితే అగ్ని గంధకంలో చేత కాల్చేసాడు యహోదేవుడు అదే రీతిగా పాపులందరూ కూడా అగ్ని గంధకంలో చేత అది యాక్చువల్గా తర్వాత అగ్ని గంధకం అనేటువంటిది ఈ యొక్క పడిపోయిన దూతలకి ఏర్పాటు చేయబడింది అదేంటంటే మానవుడు ఈ పనిపోయిన దూతలు వెంబడించడం వల్ల వాళ్ళకి ఆ యొక్క దాన్ని వెంబడించడం వల్ల వాళ్ళు పొందుకోబోతున్నారు అప్పటికప్పుడే ఏర్పడేది అప్పుడు చాలా చక్కగా చెప్పారండి చాలా ధన్యవాదాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు మిమ్మల్ని అడుగుతున్నాను అండి లాజరు మరి ధనవంతుని కథ నుండి మనం ఏం నేర్చుకుంటాము మా ప్రేక్షకులకు వివరిస్తారండి తప్పకుండా అండి ఈ లాజరు ధనవంతుని కథ నుండి మనం ఏం నేర్చుకుంటామంటే ఈ లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కుబేరులు ఉన్నారు అంటే వాళ్ళకు ఆ ధనం ఇచ్చింది వాళ్ళ కోసం కాదని ఈ లాజర్ లాంటి ఎంతోమంది ఉన్నారు వీళ్ళ లాంటి వాళ్ళ కోసం ఉపయోగపడటం కోసమే మమ్మల్ని ధనవంతులకు సృష్టించాడు భగవంతుడని వాళ్ళు గ్రహించగలగాలండి అవునండి గ్రహించగలిగినాడు మరి దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుందండి ఈ యొక్క ఉపమానం చెప్పాడంటే ఆ రోజుల్లో మన ఇంతమంది లాజర్లు లేకపోవచ్చు రోడ్ల మీద కానీ ఈ రోడ్ల రోజుల్లో చాలామంది ఉన్నారండి అవును సో కనుక ఉద్దేశం ఏంటంటే ఈ ధనవంతుడి లాజర్ నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మన యేసుక్రీస్తు వారి హెచ్చరిక ఏం చేశారంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు వీళ్ళను ఆదుకోనండి ఇలాంటి వాళ్ళను ఆదుకుంటేనే మీరు నరకంలో పడకుండా ఉంటారు అని హెచ్చరిక చేస్తుండండి ఎలాంటి వ్యక్తులకి ధనవంతుడు లాంటి వ్యక్తులకి ఇప్పుడున్న ధనవంతులకు కూడా హెచ్చరిక చేస్తుండండి ఈ లాజర్ లాంటివి ఎంతోమంది బాధపడుతున్నారండి వాళ్ళను చేరదీయండి వాళ్ళకు బుక్కి అన్నం పెట్టండి వాళ్ళకు బట్టలు ఇవ్వండి వాళ్ళకు దహం తెచ్చండి వాళ్ళు డిగంబర్లు అంటే వాళ్ళకు కొన్ని బట్టలు ఇచ్చి దేశధీమర్లు అయితే వాళ్ళని ఇంట్లో చేర్చుకోనండి అని చెప్తున్నాడు కనుక ఈ పాఠం నుండి మనం వీళ్ళ గురించి ఏం నేర్చుకుంటున్నామంటే ధనవంతులు అనే వాళ్ళు ఉన్నారు లాజర్ లాంటి వాళ్ళు ఉన్నారు ధనవంతులనే వాళ్ళు లాజర్ లాంటి వాళ్ళకు ఉపయోగపడాలి అని చూపించిన మాత్రం ఇది ఉపమానం మాత్రమే మేడం జరిగిన సంఘటన కాదు కనుక ఈ ధనవంతులు ఉన్నవాళ్ళు కూడా లాజర్ లాంటి వాళ్ళకు అందరికి కూడా ఆదరించాలని మనకు ఇది స్పష్టంగా తెలియజేస్తుందండి కనుక ఈ ధనం దేవుడు నాకు ఇచ్చాడు నా కుటుంబానికి ఇచ్చాడు నా పిల్లలకి ఇచ్చాడు నేనే అనుభవించాలి అని అనుకోకుండా ఇలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు అయితే ఇక్కడ ఇంద్రా గారు మనం చూసుకున్నట్లయితే లాజరు మరి ధనవంతుని కథ నుండి నరకాజ్ఞ అనే సిద్ధాంతాన్ని అది బలపరుస్తుందా బలపరచదు మేడం మనకు ప్రసంగి ఐదు తొమ్మిదిలో ఉంటుంది ఎట్టి పరిస్థితిలోనూ బలపరచదు మనం ఒక వాక్యం ఇక్కడ చూసుకుందాం ప్రసంగి ఐదు తొమ్మిదో తొమ్మిది ఐదు తొమ్మిది ఐదో వచనము మనం ఒకసారి చూసుకున్నట్టయితే బ్రతికి ఉండి వారు తాము చతురని ఎరుగు ఎరుగు ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు వారి పేరు మరోబడి ఉన్నది వారికి ఏ లాభమును కలగదు వారికి ప్రేమింపరు పగ పెట్టుకొనరు అసూయపడరు సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని అందును వారికి వంతు లేదు కాబట్టి అది ఇంకా మనకు బలపరచదు నరకాగ్నికి కాబట్టి చనిపోయిన వారు వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళు ఏమి ఆశించరు కూడా ప్రేమింపబడరు ఏదైనా ఉంటే మనం బ్రతికున్నప్పుడే మనం ఒకరిని ప్రేమించాలి వాళ్ళకి ఆదరించాలి వారి పట్ల మనం సానుభూతి కలిగి ఉండాలని ఈ వాక్యం తెలియజేయబడుతుంది అవునండి చాలా చక్కగా వివరించారు అవునండి లాజరు గారు చనిపోయిన తర్వాత ఆయన నరకానికి వెళ్ళాడని అయితే ఈ కథలో మరి చెప్తూ ఉన్నారు లాజులు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు అదేంటి ధనవ నరకానికి వెళ్ళాడని లాజరు పర్లోక రాజ్యంలోకి వెళ్ళాడని అది చెప్తూ ఉన్నారు కాబట్టి పర్లోక రాజ్యం అనేది ఉన్నారు కానీ ఉంది కానీ ఉపమానం ఉపమానం మాత్రమే ఇక్కడ నరకాగ్ని నరకం అనేటువంటిది ఏంటంటే రాబోయేటువంటి కాలంలో జరగబోయే దాని గురించి ఉపమాన రీతిగా ప్రభు అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు అంతేగాని చనిపోయినటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి చనిపోయినటువంటి కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కరెక్ట్ గా సరాసరి నరకానికి వెళ్ళిపోయారు కొంతమంది చనిపోయిన వాళ్ళు సరాసరి పర్లోక రాజ్యంలోకి వెళ్ళిపోయారని అని అని చెప్తున్నటువంటి వాళ్ళకి ఈ ఉపమానాన్ని అది గా తీసుకోకుండా ఒక మాట నేను అడ్డచ్చాను ఏమనుకోవద్దు చనిపోయిన వాళ్ళందరూ సరాసరి పర్లోక రాజానికి పోరండి చనిపోయిన వాళ్ళందరూ సరాసరి నరకలోకానికి పోరండి నరకం నరకానికి పోరు స్వర్గానికి పోరు వాళ్ళు నిద్రిస్తుంటారండి ప్రభువు వారు నిద్రిస్తుంటారండి అవును ప్రభువు నందు నిద్రిస్తుంటారు రెండవ రకాల లోపల తీర్పు జరిగినప్పుడు ఆ తీర్పు ప్రకారం నరకానికి వెళ్ళే వాళ్ళు నరకానికి వెళుతారు పర్లోకానికి వెళ్ళేవారు పర్లోకానికి వెళతారు అవునండి అందుకని మనము ఇది నరకాగ్ని అనే దానికి ఇది ఇప్పుడు నరకాగ్ని కొంతమంది పైకి ఎత్తబడతారు కొంతమంది విడిచిపెట్టబడతారు వాళ్ళు అదృశ్యమైపోతారు కనిపించరు అనే దాన్ని బలపరచుంది ఇది అదే ఎందుకంటే మనకు తెలుస్తుంది ఇది ఏంటి ఒక ఉపమానాన్ని గురించి తీసుకుని ప్రభు జాగ్రత్త పడాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు అంతేగాని లేకపోతే ఇప్పుడే పర్లోక రాజ్యం ఉన్నట్లయితే సరాసరి వాళ్ళు రాజ్యం ఉన్నట్లయితే వేసుప్రభ రెండోసారి రావాల్సిన పని ఉంది మరి అవసరం లేదు దీర్ఘం అవసరం లేదు వేసుప్రభ రెండోసారి అవసరం లేదు రావడం అవసరం లేదు మరి సరాసరి వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతే మన కోసం దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ఇప్పుడు అది కూడా అవసరం ఉండేది ఆయన స్పష్టంగా చెప్పాడండి మన యోహాను వార్త పద్నాలుగు అధ్యాయంలో నేను మీకు స్థలములను సిద్ధపరచకు వెళుతున్నాను అన్నాడండి అవునండి అనేక నివాసములు గలవి ఇంకా నేను లేకుంటే కూడా నేను ప్రిపేర్ చేస్తాను ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ రూమ్స్ ఫర్ యూ అని చెప్పేసి అంటున్నాడండి నేను మీకు స్థలములు సిద్ధపరచకు వెళుతున్నాను అని చెప్తున్నాను అండి కనుక ఇంకా సిద్ధపాట్లనే ఉన్నాడు అవునండి చాలా చక్కగా వివరిస్తున్నారండి నిజమే ఎందుకంటే మనం మనందరికొరకు అదే వీరు కూడా చెప్తున్నారు ఏంటంటే మన కొరకు ఆయన ప్రధాన యాచకత్వం చేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడైతే ఈ ప్రధాన యాచకత్వం అయిపోతుందంటే కృపకాలం ఎప్పుడైపోతుందో మనకి తెలియదు మనం ఎప్పుడు మన్నిస్తాం అప్పుడు కృపకాలం కూడా అయిపోవచ్చు మన చాప్టర్ క్లోజ్ అయిపోవచ్చు కాబట్టి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం అండి చిన్న విరామం తీసుకుందాం విరామం తర్వాత మరికొన్ని విషయాలతో మనం కలుసుకుందాము చూస్తూనే ఉండండి మరికొన్ని విషయాలతో మేము ముందు ఉంటాము స్వాగతం ఇప్పుడు మనోహర్ గారు మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుని గురించి లాజర్ గురించి ఏమి బోధిస్తుందో దాని గురించి వివరిస్తారా తప్పకుండా ఇప్పుడు ధనవంతుడు లాజరు ఈ ఉపమానం ఉండడం ఇది ఉపమానం మాత్రమేనండి జరిగిన స్టోరీ కాదు జరిగిపోయే స్టోరీ కూడా కాదు ఉపమానం అయితే ఈ యొక్క ఉపమాన కథలో లాజరు చనిపోయి అబ్రహం రొమ్మున కూర్చున్నాడు అండి హ్యాపీగా మనలాగా ఏసీలో హ్యాపీగా కూర్చున్నాడు హాయిగా ఉన్నాడు ఆ తోటల్లో మన పని చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడండి ఆయనకేం ప్రాబ్లమ్స్ లేదు కానీ ఈ లోకంలో బాధపడ్డాడండి లాజరు చాలా బాధపడ్డాడు పుండ్లు పురుగుల చేత ఆకలి దప్పుల చేత బాధపడ్డాడండి కానీ చనిపోయిన తర్వాత ఆయన అబ్రహాం రొమ్మున కూర్చున్నాడు అండి అదే రీతిగా ధనవంతుడు కూడా చనిపోయాడండి ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు నరకంలో వెళ్ళాడు నరకంలో నెట్టవే పడిండండి అక్కడ ఏముందంటే అక్కడ ఏ విధంగా బాధపడుతుందంటే ఈ యొక్క లాజను చూసి ఈ యొక్క ధనవంతుడు ఏ విధంగా అంటే ఏ విధంగా ఘోషిస్తుండంటే తండ్రి అయిన అబ్రహమా నాయందు కనికరపడి తన కొనను నీళ్ళలో ముంచి నా నాలుగులను చల్లారచుటకు లాజును పాపము అంటుండీ ఈ లోకంలో ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవించిండు ఎంతో సుఖవంతమైన జీవా జీవితాన్ని జీవించిండు కానీ ఆయన నరకంలో ఎంతో యాథన పడుతున్నాడు అండి అయితే ఈ లోకంలో వాళ్ళు దేవుని రాజ్యంలో సుఖపడతారని మనం నేర్చుకోవచ్చు ఈ లోకంలో సుఖపడిన వాళ్ళు ఈ లోకాన్ని నమ్ముకొని సుఖపడిన వాళ్ళు ఆ లోకంలో జాగలేదండి ఎందుకంటే మనకు బైబిల్ గ్రంథము వెరీ క్లియర్గా చెప్పబడుతుందండి ఒక ధనవంతుడు సూది మన ఒక ధనవంతుడు ఒంటే సూది బెద్యంలో దూరం ఒంటే సూది బేజంలో నుండి దూరటం కంటే ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం చాలా దుర్లాభం అని చెప్పి చెప్తుందండి అంటే ఒంటే ఈజీగా సూది బేజంలో నుండి దూరి వెళ్ళిపోవచ్చు అంట కానీ ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళటం చాలా కష్టం అంట సో కనుక ఇక్కడ ఇక్కడన్నా మన ధనవంతులు కూడా మరి ఇలాంటి అభాగ్యులను లాజర్ లాంటి మన లాజర్ లాంటి మనుషులని అక్కున ఆదుకొని మంచి చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మంచి పరిస్థితులు ఉంటారండి అయితే ఇప్పుడు ఆయన చనిపోయి ఈ ధనవంతులు అగ్నిలో కాలుతున్నాడని కాలు ఆయన అబ్రహా అని అడుగుతాడు ఏంటంటే అబ్రహా తండ్రి అయిన అబ్రహామ కొనతో కొంచెం ఒక్క నీళ్లు నీళ్ళు ఒక్క చుక్క నీళ్లు లాజ ద్వారా పంపించమని అడుగుతున్నాడు అగ్నికి నేను తట్టుకోలేకపోతాడు కాబట్టి అండి ఎంత బాధ అండి అసలు వర్ణించగలమ్మా వర్ణించలేనటువంటి బాధ ఇది ఈ బాధ పడటం కంటే మనకు లోకంలో మంచి అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందుడి అవును కొత్త జీవితం ఉండగానే మారుమని పొందాలి చనిపోయిన తర్వాత నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చాలా బాగా చెప్పారండి చాలా ధన్యవాదాలు మరి ఇందిరా గారు మనం చూసుకున్నట్లయితే బ్రతికి ఉన్న నీతి మంతులు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏమవుతుందో వివరిస్తారండి తప్పకుండా మేడం బ్రతికి ఉన్న నీతి మంతులు వారు రెండో వచ్చినప్పుడు మేడం దేవుడు ఎలా వస్తున్నాడో ఒక మాట మనం చూసుకుందాం ఇక్కడ ఒకటో నాలుగవ తెశలోనికిలో రాసిన పత్రిక ఒకటో తెశలోనికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంది ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును దిగివచ్చినప్పుడు క్రీస్తునందుండిన మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనేటకు ఆకాశ మండలం మేఘల మీద కొనిపోబడింది కాగా మనము సదాకాలము ప్రభు ప్రభుతో కూడా ఉందము అనంటే చనిపోయిన వాళ్ళు ముందు వాళ్ళు చనిపోయి సమాధుల్లో నిద్రిస్తారు మేడం రెండవ రాక్కడ వచ్చినప్పుడు వాళ్ళు కూడా సమాధుల్లో నుంచి లేపబడతారు బ్రతికి ఉన్న మనం కూడా ఎత్తబడతాము రోకటి విసురితే ఒకరు ఎత్తబడును ఒకరు విడవబడును అని ఉంది చూడండి అది మనకు వర్తిస్తుంది అంటే సజీవులుగా ఉన్న మనము సత్యవంతులైతే లేపబడతారు ఆయనతో అదూతల సమూహంతో వెళ్తారు కాకపోతే స్వనీతి పరులు మాత్రము వెళ్తారు మరి అనీతి పొరులు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు రెండోసారి వచ్చిన ఆరో రెండవసారి వచ్చినప్పుడు బ్రతికి ఉన్న మనం ఒకవేళ పరిశుద్ధులమైతే ఆయనతో పాటు మనం కూడా వెళ్ళగలుగుతామని ఈ వాక్యం ఓ చాలా చక్కగా వివరించారండి అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మరి పరలోక రాజ్యంలో అంటే ఈ చనిపోయినటువంటి లాజరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేదు ఇప్పుడు చనిపోయినటువంటి లాజరు అయితే ధనవంతుడు నరకానికి వెళ్ళలేదు ఇది ఒక ఉపమానం మాత్రమే అంటే ఏంటంటే కోసం ఇది ఒక ఒక కొరకు కొరకు ఉపమానం పోల్చి చెప్పడానికి పర్లుకు రాజ్యం ఎలా ఉంటుంది పోల్చి చెప్పడానికి అయితే ఇప్పుడు మనోహర్ గారు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చనిపోయిన నీతి మంతుల విషయంలో ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చనిపోయిన నీతి మంతుల విషయంలో చనిపోయిన వాళ్ళు ప్రభునందు నిద్రించిన వారు మొదట లేతురు క్రీస్తు నువ్వు అంగీకరించి ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన కోసం జీవించి ఎవరైతే ఆయన సువార్త భారాన్ని సంపూర్ణ బాధ్యతను నెరవేరుస్తారో వాళ్ళు మొదట లేస్తారండి మొదట లేర్చి ఆయనతో కూడా మధ్యాకాశంలోకి వెళ్ళి మరి ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హులు అవుతారండి అంటే సమాధులాలనే విడిచిపెట్టబడరండి అవును ఎప్పుడైతే ఆయన మేఘాల మీద రాబోతున్నాడో ఆయన యొక్క వెలుగు ఎప్పుడైతే ఆ యొక్క సమాధులకు ఇట్లా తాకుతుంటాయో ఆ వెలుగు తాకగానే వాళ్ళు లేచిపోయి పోతుంటారు అంటే ఊపిరి వస్తుంటుంది కనెక్షన్ వస్తుంది ఇక్కడ బటన్ ఆన్ చేయగానే అక్కడ లైట్ వస్తుందండి అదే రీతిగా నీతి కూడా లేస్తారండి అంటే ఆ నీతి కూడా లేస్తారు అీతి మంత్రులు ఇక్కడ విడియో పెడతారు నీతి మంత్రులు ఆయనతో కూడా మనం ఒకటో కొరంతి ఆ మనం చూసుకున్నట్లయితే యాభై రెండులో ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను మనం అందరం నిద్రించం గాని నిమిషంలో ఒక రెప్పపాటిన కడబూరం రోగగానే మనం అందరము మార్పు బూర రోగును అప్పుడు మృతులు క్షయలుగా లేపబడుదురు మనం మార్పు పొందుదురు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్తను ధరించుకున్నవాల్సి ఉన్నది ఈ క్షణం ఈ క్ష అక్షయమైనది ఈ క్షణమైనది అక్షయతం ధరించుకున్నప్పుడు ఈ అమర్త్యం అనేది మర్తను ధరించుకుంటున్నది మన శరీరం ఏంటంటే క్షయమైనటువంటిది ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతం ధరించుకుంటుందిప్పుడు ఎలా ఉంటారో బ్రతికి ఉన్న వాళ్ళు ఎలా పడతారో వాళ్ళకి ఎట్లాంటి శరీరాలు మరి అప్పటికప్పుడు ఒక ఒక మార్పు చెందుతాం మనం కను రేపటిన మార్పు చెందుతాము అంటే మరి ప్రభు వచ్చినప్పుడు మనం చనిపోయినటువంటి వారు బ్రతికి బ్రతికున్నటువంటి మనము మార్పు చెందుతాం మన శరీరం క్షేమైన శరీరం అక్షతం ఆ చక్కటి విషయం తెలియజేశారండి అవును మనం అందరం కలిసి ఏకముగా మధ్యాకాశంలో క్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్తాము చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారండి మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు ఇంతవరకు కూడా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుని ఉన్నారు మీ అందరు కూడా ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాను